మార్చి పన్నెండున జరిగిన కుజగ్రహ మార్పుతో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి వారి జీవితంలో ఎటువంటి అనుకూలతల కోసం మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది మార్చి పన్నెండున జరిగిన కుజగ్రహ మార్పు ఇది చాలా కీలకమైన మార్పు అనే చెప్పాలి మార్చి నెల పన్నెండో తారీఖున కుజగ్రహ మార్పుతో ఆగస్టు నెల ఆరో తారీఖున మారిన కుజుడు దాదాపు ఆగస్టు నెల నుండి ఆరేడు నెలలు స్తంభించి వృషభ రాశిలో సంచరించాడు ఇలా సంచరించడం వలన చాలా రాశులు తీవ్రంగా ప్రభావితం చెందాయి కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు ఉంటే కొన్ని రాసులకి అనుకూల ఫలితాలు ఉన్నాయి స్తంభించిన కుజగ్రహం మార్చి పన్నెండున మారిన కుజగ్రహం మే నెల పదో తేదీ వరకు దాదాపు యాభై తొమ్మిది రోజుల పాటు ఆయన మీనరాశిలో ఆయన తన సంచారాన్ని చేయబోతున్నాడు కుజుడికి బద్దశత్రువు ఎవరైనా ఉన్నారంటే అది బుధగ్రహంగా జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది కుజుడికి బుధ క్షేత్రం అనేది శత్రు క్షేత్రంగా అభివర్ణించవచ్చు అయితే స్తంభించిన కుజగ్రహం కారణంగా సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన అనగా కుజుడు భూ కారకమైన గ్రహం కుజుడు కారకత్వం వహించిన కొన్ని రంగాలు కొన్ని వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందబోతున్నాయి ఆ వ్యాపారాలు కుజుడికి సంబంధించి వ్యాపారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం అవి మొబైల్ కి సంబంధించిన వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కి సంబంధించి వ్యాపారాలు అంతేకాదు లాజిస్టిక్స్ అనగా ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వ్యాపారాలు బిల్డింగ్ మెటీరియల్స్ కి సంబంధించి ఇసుక కంకర ఇనుము కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు వాహనానికి సంబంధించిన మోవ్బుల్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు ఈ రంగాలన్నీ కూడా కుజురు కారకత్వం వహించే రంగాలు కాబట్టి రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందబోతున్నాయి ఈ కుజగ్రహ మార్పు తర్వాత అలాగే కుజుడు రాజకీయ గ్రహం రాజకీయ అనిశ్చితతో బాధపడిన వివిధ ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మంచి సమయం రాబోతుంది కుజును యొక్క మార్పు ద్వారా ఆయా రంగాలు ఏవైతే కుజునికి చెప్పబడ్డాయో ఆయనకి సంబంధించి అన్ని రంగాలు కూడా ముందుకు సాగపోతున్నాయి ఇదొక గొప్ప మార్పు చెప్పాలి దీంతో పాటుగా కుజగ్రహ మార్పు వలన కొన్ని రాశులు శుభ ఫలితాలు అనుభవించబోతున్నారు అయితే ఈ యాబై తొమ్మిది రోజుల పాటు కూడా మరికొన్ని రాశుల వారు మాత్రం కుజుని యొక్క మార్పుతో కొంత ఇబ్బందికర పరిస్థితులు దారితీస్తున్నాయి అయితే ఈ కుజుని యొక్క మార్పు ఏ రాశి వారికి అనుకూలం ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఉంటున్నాయి అది ఏ రాశి వారికి ప్రతికూలం ఏ వారికి సమస్యలు ఉండబోతున్నాయి ఇది తెలుసుకునే క్రమంలో మేనరాశివారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి కుజుని యొక్క మార్పు మార్చి పన్నెండో తారీఖు తర్వాత నుండి అర్ధాష్టమ కుజునిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాడు ఇప్పటి వరకు గత ఎనిమిది నెలలుగా కుజుడు తన యొక్క శుభ ఫలితాన్ని తృతీయ స్థానంలో ఉండి ఈ రాశివారికి ఇచ్చి ఉన్నాడు ఇక శుభతత్వాన్ని ఇచ్చే స్థానం తృతీయ స్థానం ఒకటే ఇక శుభ ఫలితాలు ఇచ్చే స్థానంలో తృతీయ స్థానం కూడా ఒకటి అది ఉపచయ స్థానం కూడా అందులో కుజగ్రహం తాలూకు సంచారం అన్నది వారికి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది ఇప్పుడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ కుజుడు నాలుగో స్థానంలో పాపగ్రహాలు సంచరిస్తూ ఉండటం అర్ధాష్టమానికి సగం ఎనిమిదిలో సగం అందువలన అర్ధాష్టమం అన్నారు ఈ స్థానంలో కుజుడు అనేది కొన్ని దుష్ప్రభావాలు వీరికి ఉండపోతున్నాయి అయితే ఈ సమయంలో వీరికి కొన్ని మార్పులు ఉంటాయి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో కుజుడు వీరికి ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం స్తంభించిన కుజుడు కారణంగా మీనరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అవేంటో చూద్దాం కుటుంబ సభ్యుల ఆరోగ్యం బావుండాలి ఈ సమయంలో అన్న సత్సంబంధాలు ఉండాలి అన్న తల్లిగారితో బంధువులతో సఖ్యత ఉండాలి వాహనాలు సరిగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంతేకాదు వాహనాలు ఇల్లు అలాగే పొలాలు స్థలాలు వస్తువులు వీటన్నిటికీ సంబంధించినవి అన్నీ బావుండాలి అన్నీ చతుర్థ స్థానంలో ఉండాలి మరి ఇప్పుడు పాపగ్రహం చతుర్థ స్థానంలో ఉంది మరి ఈ కుజగ్రహం వలన ఇబ్బంది ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి ఈ సమయంలో విపరీతమైన ఆర్థిక లోటు ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది వీరికి అలాగే తల్లికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీనరాశి వారికి ప్రధానంగా కుజుడి వల్ల ఉంటాయి అంతేకాదు బంధువులతో విభేదాలు ఉంటాయి విద్యలో ఆటంకాలు ఉద్యోగంలో సమస్యలు కానచలనకి జరగటానికి ఉంది ఈ కుజగ్రహ మార్పుతో అలాగే ఇల్లు అమ్మకాలు కొనుగోలు అమ్మకాలు కొనుగోల్లో జాప్యం ఉంటుంది ఏదైనా పొలాలు కాని స్థలాలు కానీ ఇళ్లు కాని అమ్మాలన్నా కొనాలన్నా పనులు వెంటనే జరగవు వాయిదా పడతాయి లేదంటే ఇబ్బంది పెడతాయి అలాగే అర్ధాష్ట్రము కుజుడు వీరికి నిద్రా సౌఖ్యాన్ని తగ్గిస్తాడు అనగా సమయానికి భోజనం ఉండదు సమయానికి నిద్ర లేకుండా శరీరం అలసిపోయేటట్టుగా చేస్తాడు కుజుడు ప్రతి పనికి కుజుడు కారణమవుతాడు అర్ధాష్ట్రము కుజుడు అనేది దోషం కాబట్టి కుజుడికి సంబంధించి నియమాలు పాటించాలి మీనరాశివారు అయితే కుజుడికి సంబంధించి వీరు ఏ నియమాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం వీరు మంగళవారం కందిపప్పును కందులు దానం చెయ్యాలి అలాగే వీరు మౌనవ్రతాన్ని పాటించాలి మంగళవారం ప్రతి నిత్యం కూడా లక్ష్మీ నృసింహ కళావరంభ స్తోత్రాన్ని పారాయణం చెయ్యాలి అలాగే సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చెయ్యాలి అలాగే మంగళవారం పూట ఒంటి పూట భోజనాన్ని చెయ్యాలి సాయంత్రం పూట అల్పాహారం మాత్రమే తీసుకోవాలి మంగళవార నియమాలు పాటించాలి కుజునికి సంబంధించి శాంతి పరిహార పూజలు చేయించాలి తద్వారా కుజుడు పీడ నుంచి బయటపడతారు మీనరాశివారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి